యోహాను సువార్త 5వ అధ్యాయం 1వ వచనం అటు తరువాత యూదుల పండగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు దానికి ఐదు మంటపములు కలవు ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు నీళ్లు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును కనుక ఆ మంటపములలో రోగులు గుడ్డివారు కుంటివారు ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడుండిరి. చాలు. ఇక్కడ యూదుల పండగ ఒకటి వచ్చిన యూదుల పండక్కి యేసు యెరూషలేముకు వెళ్ళెను. ఈ యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన కోనేరు కలదు. ఈ కోనేరుకి ఐదు మంటపములు కలవు. ఈ యూదుల పండగకు ఈ ఇజ్రాయేలు ప్రజలు ఒక గొర్రె పిల్లను తీసుకొని ఈ కోనేరు దగ్గర ఆ నీళ్లను శుభ్రంగా ఆ గొర్రెను కడిగి ఆ కోనేరులో నీళ్లు తరాపి ఆ గొర్రె పిల్లను బలిపీఠమున వద్ద వదిలించేవాళ్ళు. ఇక్కడ యూదుల పండక్కు ఎవరు వచ్చారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. ప్రియమైన దేవుడు పిల్లరా, ఈ కోనేరు ఈ గొర్రెల పోవు ద్వారం దేనికి సూచిస్తున్నాయంటే విడుదలకు సూచిస్తున్నాయి, రక్షణకు సూచిస్తున్నాయి. ఇక్కడ ఈ గొర్రెల పోవు ద్వారము దగ్గర కోనేరు కలదు, దానికి ఐదు మంటపములు కలదు. ఈ ఐదు మంటపాలు దేని సదృశ్యం అంటే ధర్మశాస్త్ర గ్రంథానికి సాదృశ్యం. ఆది కాండము, నిర్గమకాండము, సంఖ్యాకాండము, లేవ్యకాండము, ద్వితీయోపదేశకాండం. ఈ ఐదు మంటపాలు దేనికి సాదృశ్యం అంటే ధర్మశాస్త్ర గ్రంథానికి సాదృశ్యం. ఇశ్రాయేలు ప్రజలకు ఏమిచ్చంటే దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏమిచ్చాడంటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇచ్చాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేముకు వచ్చి ఏం వధించేవాళ్ళంటే గొర్రె పిల్లను వధించేవాడు. పాత నిబంధన కాలంలో దహన బలి కానీ, సమాధాన బలి కానీ, పాపహార్ధ బలి కానీ ఏ బలి అయినా ఎవరు చూసిస్తున్నాయంటే యేసుక్రీస్తుని చూసిస్తున్నాయి. పాత నిబంధన కాలంలో ఏ బలి అర్పణ అయినా, ఏ గొర్రె పిల్లను వధించినా, ఏ బలి అయినా దేన్ని చూసిస్తున్నాయంటే దేవుణ్ణి ఆరాధించటం చూసిస్తున్నాయి. ఇక్కడ యెరూషలేముకు ఎందుకు వచ్చారంటే దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చారు. ప్రియమైన దేవుడి పిల్లరా, నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? మనం దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుడు నీకు ముందున్న మెట్టలను సరళం చేస్తాడు. నువ్వు దేవుణ్ణి ఆరాధించినప్పుడు నీ ముందున్న ఎరుకో లాంటి సమస్యలున్నా, ప్రాకారము లాంటి ఎరుకో లాంటి గోడలున్నా కానీ ఆ ప్రాకారాలను పడగొట్టి దేవుడు ఉన్నతమైన స్థితిగా తీసుకెళ్తాడు.
నీ ముందున్న మెట్లను ఆయన సరళం చేస్తాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు వచ్చినప్పుడు అక్కడ కోనేరు దగ్గర అక్కడ ప్రజలు ఏ విధంగా ఉన్నారో చూపిస్తున్నాం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధిగల ఒకడు మనుషుడు ఉండిన చాలు. ఇక్కడ ఆయా సమయాల్లో దేవదూత కోనేట్లో దిగి నీళ్లు కదిలించడ కలదు. నీరు కదిలించిన పిమ్మట మొదట ఎవడు దిగినో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనా బాగుపడును. దేవుడు వాళ్ళకి ఒక కోనేరును, ఇశ్రాయేలు ప్రజల్ని ఒక కోనేరును ఏర్పాటు చేశాడు. వాళ్ళకి ఎట్టి వ్యాధి గలవాడైనా ఎవడైతే మొదట దిగుతాడో వాడిని బాగు చేయటానికి, వాడిని స్వస్థ పొందటానికి, వాడు ఏ వ్యాధి గలవాడైనా, ఏ రోగం గలవాడైనా, వాడు ఏ జబ్బు గలవాడైనా ఆ జబ్బు నుంచి విడిపించడానికి దేవుడు ఒక దూతను ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసినప్పుడు ఆ దూత నీళ్లు కదిలించబడినప్పుడు అతను బాగుపడుతున్నారు. ఎవడైతే మొదట దిగునో ఆ దేవదూత నీళ్లు కదిలించబడినప్పుడు మొదట దిగునో వాడు ఎట్టి వ్యాధి గల్లవాడైనా బాగుపడుతున్నాడు. అక్కడ ఎట్టి వ్యాధి గల్లవాడు మొదట దిగుతాడో బాగుపడుతున్నాడు. అయితే అక్కడే 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర ఒక వ్యక్తి పడి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించాలి. దేవుని యొక్క ప్రేమను నువ్వు గ్రహించాలి. దేవుని యొక్క శక్తిని నువ్వు గ్రహించాలి. బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో కందాకే రాణి కింద ఒక అతను యెరూషలేముకు వచ్చి పోచున్నాడు. కానీ అతడు చదువుతుంది ఏంటంటే పరిశుద్ధ గ్రంథం. యేసు ప్రభు ఏ విధంగా యెషయా గ్రంథంలో సిలువ వేయబడ్డాడో, ఆయన ఏ విధంగా మ్రాను మీద వ్రాలాడతాడో, ఆయన ఏ విధంగా యేసు ప్రభు గాయపరచబడతాడో అది చదువుతున్నాడు. కానీ గ్రహించలేని స్థితిలో ఉన్నాడు. అప్పుడు ఫిలిప్పు వాక్యం చెప్పినప్పుడు అతడు రక్షించబడ్డాడు. దేవుడు నువ్వు రక్షించబడాలని, దేవుడు నువ్వు ఆశీర్వదించబడాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఇక్కడ యెరూషలేముకు వచ్చారు, ఆ కోనేరు దగ్గర ఉన్నాడు. మొదట దిగినవాడు బాగుపడుతున్నాడు, మిగతా వాడు అక్కడే పడి ఉన్నాడు. చాలామంది ఈ రోజున ఎన్నో సమస్యల చేత పడి ఉంటున్నారు, ఎన్నో రోగాలు చేత పడి ఉంటున్నారు, ఎన్నో సమస్యల చేత పడి ఉంటున్నారు, ఎన్నో ఇబ్బందుల చేత పడి ఉంటున్నారు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను విడిపించేవాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు నీకు సహాయం చేసేవాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కన్నీరును తుడిచేవాడు. ఇక్కడ అక్కడ అనేక మంది పడి ఉన్నారు. అయితే వాళ్ళు పడి ఉన్న స్థితిని, వాళ్ళకున్న అనారోగ్య పరిస్థితిని మార్చడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మొదటి కొరింథీ రాసిన పత్రిక 15:55 ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా, మరణపు ముల్లు పాపము, పాపమున్న బలము ధర్మశాస్త్రమే అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునగాక.
మరణము, ఓ మరణమా నీ నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? మరణముకు ముళ్ళు పాపము, పాపమునకు బలము ధర్మశాస్త్ర గ్రంథమే. ఇక్కడ అనేక మంది కుంటివాళ్ళు, ఇక్కడ రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఓచ చేయగ చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉన్నారు. అంతేకాదు 38 సంవత్సరాలు కోనేటి దగ్గర పడి ఉన్నాడు. కారణం మానవుల మీద పాపము ఏలుబడి చేస్తుంది, మానవుల మీద శాపము వేలుబడి చేస్తుంది. అయితే ఈ మరణము నుండి విడిపించడానికి, ఈ శాపము నుండి విడిపించడానికి, ఈ మరణపు ముళ్ళు విరచడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. ఒకసారి పాపం చేత పట్టబడిన స్త్రీని ఎక్కడ తీసుకొచ్చారంటే యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకులు, బోధకుడా, ఈమె పాపం చేత పట్టబడింది. మోషే మాకీయబడిన ధర్మశాస్త్ర గ్రంథంలో రాళ్లతో కొట్టి చంపాలి కదా, ఈమెను మేము రాళ్లతో కొట్టి చంపాలి కదా, నువ్వేం చేయమంటావు అన్నప్పుడు యేసుప్రభు కింద రాశాడు. కింద వ్రాసినప్పుడు వాళ్ళు రాళ్ళ చేత కొట్టాలనుకున్న ఆ స్త్రీని వాళ్ళతో రాళ్లతో కొట్టకుండా వెళ్ళిపోయారు. కారణం యేసుప్రభు ఆమె పక్కన ఉన్నాడు. యేసుప్రభు యొక్క కృప ఆమెను రక్షించింది. యేసుప్రభు యొక్క ప్రేమ ఆమెను రక్షించింది. యేసుప్రభు యొక్క దయ ఆమె కాపాడింది. వాళ్ళందరూ ఆమె మీద నేరస్త్రాపణ చేస్తున్నారు, ఆమెను అందరూ పట్టుకున్నారు, ఆమెను అందరూ చంపాలనుకున్నారు, ఆమెను అందరూ రాళ్ళతో కొట్టి చంపాలనుకున్నారు. కానీ యేసయ్య దేవుడు ఏం చేశాడు? విడిపించాడు. దేవుడు ఆమెను ఏ విధంగా మార్చాడంటే ఆమె విలువైన అత్తర జటామాంసి తీసుకొని యేసు ప్రభు మీద పాదాల మీద పోసి ఆమె కన్నీరు తుడుస్తూ కన్నీరు విడుచుచు యేసు ప్రభు యొక్క పాదాలు తుడుస్తుంది. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో గొప్ప ఆరాధన చేసే స్త్రీగా దేవుడు ఆమెను మార్చాడు. ఒకప్పుడు పాపం చేత పట్టబడిన స్త్రీయే, కానీ యేసయ్య ఏ విధంగా మార్చాడంటే ఒక పవిత్రురాలుగా మార్చాడు. యేసయ్య ఏ విధంగా మార్చాడంటే ఒక పరిశుద్ధురాలుగా మార్చాడు. యేసయ్య ఏ విధంగా మార్చాడంటే ఆమెను నీతిమంతురాలుగా మార్చాడు. ధర్మశాస్త్ర గ్రంథం చేయలేనిది ఎవరు చేశారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు చేశాడు. ప్రజలు చేయలేనిది ఏం చేశాడంటే దేవుడు నీతిమంతుడిగా మార్చాడు. ఆయన యొక్క ప్రేమ నీతిమంతులుగా మార్చగలం. యేసు రక్తము ప్రతి వాణిని పవిత్రులుగా చేయను. ఇక్కడ యెరూషలేము దగ్గరికి వస్తున్నారు, కోనేటి దగ్గరికి వస్తున్నారు, అక్కడ స్వస్థత పొందుతున్నారు, అయితే బలులు అర్పిస్తున్నారు, కానీ నీతిమంతులుగా మార్చబడట్లేదు. కారణం గొర్రెల రక్తం ద్వారా, ఎడ్ల రక్తం ద్వారా నీతిమంతులుగా మార్చలేరు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది వాళ్ళ పాపం తీసివేయట అసాధ్యం. అయితే యేసయ్య మన పాపము నుండి విడిపించడానికి, మన శాపము నుండి విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు మన కోసం పరలోకము నుండి దిగి వచ్చిన జీవహారం. ఆయనే సజీవుడైన దేవుడు, ఆయనే పరిశుద్ధుడైన దేవుడు, ఆయనే పవిత్రుడైన దేవుడు. మనం ఆయన ఎందు విశ్వాసం ఉంచినప్పుడు యేసయ్య మనం స్వస్థపరుస్తాడు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో
18 ఏండ్ల నుండి నడువు వంగిపోయిన స్త్రీ ఉంది. యేసయ్య 18 సంవత్సరాల నుంచి నడువు వంగిపోయిన స్త్రీని యేసయ్య బాగు చేశాడు. 12 సంవత్సరాల నుంచి రక్తంతో స్రావంతో బాధపడుతుంది. యేసయ్య 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీని యేసయ్య బాగు చేశాడు. ఒక వ్యక్తికి సేనాలని దయ్యం బట్టి సమాధుల్లో వాసం చేస్తంటే యేసయ్య ఆ సేనాలు అని దయ్యాల నుంచి విడిపించి యేసయ్య బాగు చేశాడు. ఒక పిల్లవాడు అపిత్రాత్మ పట్టి నీళ్ళల్లో అగ్నిలో పడిపోయి చనిపోయే స్థితిలో ఉంటే యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య అతను బాగు చేశాడు. ఒక వ్యక్తికి మోగ చెవిటి అని దయ్యం పడితే యేసుప్రభు దగ్గరికి వస్తే యేసయ్య అతను బాగు చేశాడు. యేసయ్య నిన్ను బాగు చేసేవాడు. యేసయ్య నిన్ను స్వస్థపరిచేవాడు. యేసయ్య నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు. ఇక్కడ 38 సంవత్సరాల దగ్గర కోనేరు దగ్గర పడున్న వ్యక్తిని యేసయ్య తన స్థితిని ఎరిగేవాడు. నీ స్థితిని ఎరిగినవాడు, నీ పరిస్థితిని తెలుసుకోగలిగినవాడు. యోహాను సువార్త 5:6 యేసు వాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని అడగగా. చూడండి, ఎన్ని సంవత్సరాలు, 38 సంవత్సరాల నుంచి ఆ కోనేటి దగ్గర పడి ఉన్నాడు. పక్షవాయుతో పడి ఉన్నాడు. 38 సంవత్సరాల నుంచి అతను ఘోరమైన పరిస్థితిలో ఉన్నాడు. అయితే సజీవుడైన దేవుడు, ప్రేమస్వరూపైన దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు స్వస్థపడగోరుచున్నావా, నువ్వు బాగుపడాలని కోరుకుంటున్నావా, నువ్వు విడుదల పొందాలని కోరుకుంటున్నావా, నువ్వు ఆశీర్వాదం పొందాలని కోరుకుంటున్నావా, నువ్వు రక్షణ పొందాలని కోరుకుంటున్నావా, నీ జీవితము బాగుపడాలి అని కోరుకుంటున్నావా. అయితే నువ్వు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే యేసయ్య నిన్ను స్వస్థపరుస్తాడు, నీ జీవితాన్ని ఆయన మారుస్తాడు. 38 సంవత్సరాలు పడి ఉన్నాడు. అయితే ఆ స్థితిని ఎరిగిన దేవుడు మాట్లాడినప్పుడు ఏమన్నాడంటే, ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేట్లో దించుటకు నాకు ఎవడను లేడు, కనుక నేను వచ్చినంతలో మరి అంతలో నాకంటే ముందుగా దిగునని ఆయన ఉత్తరమిచ్చాను. ఇతను దిగాలనుకుంటున్నాడు, కానీ అతనికంటే ముందుగా దిగి ఎవడు దిగుతాడు వాడు బాగుపడుతున్నాడు. కానీ ఇతను మాత్రం అదే స్థితిలో ఉన్నాడు. ఈరోజు బాగుపడాలి అని కొనేటి దగ్గర వెళ్తున్నాడు, కానీ బాగుపడలేని స్థితిలో ఉన్నాడు. ఆ దేవదూత వచ్చినప్పుడు ఆ కోనేటు దగ్గర మొదటి దిగినప్పుడు బాగుపడిన ఒక్కడే బాగుపడ్డాడు, కానీ మిగతా వాళ్ళు వెయిట్ చేశారు. అయితే యేసు ప్రభు సెలవిచ్చాడు. ఇక్కడ 8:00 యేసు నీవు లేచి నీ పరుపునెత్తుకొని నడువుమని వాడితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపునెత్తుకొని నడిచెను. ఎప్పుడైతే యేసుప్రభు సెలవిచ్చాడో నీ పరుపునెత్తుకొని నడవమన్నాడో ఎమ్మన్న ఏమాడంటే అతడు స్వస్థత నొందాడు. 38 సంవత్సరాలు కోనేటి దగ్గర పడి ఉన్న అతన్ని యేసు ప్రభు అతను బాగు చేశాడు. 38 సంవత్సరాలుగా కోనేటి దగ్గర ఆ పక్షవాయువుతో, ఆ బాధతో, ఆ వేదనతో, ఆ దుఃఖంతో ఉన్న వ్యక్తిని యేసయ్య తన జీవితాన్ని మార్చివేశాడు.
నీ జీవితాన్ని ఆయన మార్చగలిగిన వాడు. అయితే నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, ఆ కోనేటి దగ్గర ఎవడైతే మొదట దిగునో అతడే స్వస్థత పొందుతున్నాడు, మిగతా వాళ్ళైతే అనారోగ్యంగా ఉన్నారు. కానీ అక్కడ వాళ్ళు మొత్తం యేసుప్రభు దగ్గరికి వస్తే యేసుప్రభు మొత్తాన్నే స్వస్థపరచగలవాడు ఆయన. అంతే, యేసుప్రభు దగ్గరికి ఏ వ్యాధి గలవాడు వచ్చినా కానీ ఎవరినైనా ఆయన బాగు చేయగలవాడు, ఎవరినైనా ఆయన స్వస్థపరచగలవాడు, ఎవరినైనా కానీ ఆయన బ్రతికించగలిగిన వాడు. ఇక్కడ యేసుప్రభు దగ్గరికి వచ్చారు, యేసుప్రభు దగ్గరికి వచ్చిన వాడిని ఆయన స్వస్థపరిచాడు. 38 సంవత్సరాలు కోనేటి దగ్గర పడి ఉన్న వాడిని యేసయ్య బాగు చేశాడు. యోహాను సువార్త 10:9 నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలకు పోవచ్చు, బయటకు వచ్చు మేత మేచుండెను. చాలు, గొర్రెలు పోవు ద్వారమును నేనే. ఇక్కడ ఈ గొర్రెల ద్వారం దగ్గరికి ఎవరు వచ్చారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. ఎవరైతే ఈ గొర్రెల ద్వారం దగ్గరకు వస్తారో, ఎవరైతే యేసుప్రభు యొక్క మాటలు వింటారో, ఎవరైతే దేవుడు సన్నిధికి వస్తారో యేసయ్య వాళ్ళను రక్షిస్తాడు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడే. దేవుడు వారిని రక్షిస్తాడు, దేవుడు వారిని విమోచిస్తాడు, దేవుడు వారిని పవిత్రులుగా మారుస్తాడు. 10:27 నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను, గనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడును వాటిని ఆ చేతిలో నుండి అపహరించడు. చాలు, యేసుప్రభు దగ్గరికి ఎవరికి వస్తారో యేసయ్య వాళ్ళు రక్షిస్తాడు. యేసుప్రభు దగ్గరికి ఎవరైతే వస్తారో వారి నిత్య జీవం పొందుతారు. యేసుప్రభు దగ్గరికి ఎవరైతే వస్తారో యేసయ్య వారిని బాగు చేశాడు. యేసయ్య అక్కడికి వెళ్ళాడు, వాళ్ళు ఆశీర్వదించబడ్డారు, యేసయ్య అతను రక్షించాడు. అదేవిధంగా యేసయ్య నిన్ను రక్షించాలని ప్రభు ఆయన యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. కనుక ఆయన దగ్గరికి వస్తే ఆయన నిన్ను రక్షిస్తాడు, ఆయన దగ్గరికి వస్తే నిన్ను నిత్య జీవాన్ని పొందుకుంటావు, ఆయన దగ్గరికి వస్తే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటావు, ఆయన దగ్గరికి వస్తే నువ్వు విడుదల పొందుకుంటావు, ఆయన దగ్గరకు వస్తే నువ్వు నశింపక నిత్య జీవాన్ని పొందుకుంటావు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, ప్రభు అయిన యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచు. ఇక్కడ యేసుక్రీస్తు యొక్క ప్రేమ ఎంతో గొప్పదే, యేసుప్రభు యొక్క కనికరం ఎంతో గొప్పదే, యేసుప్రభు యొక్క వాత్సల్యం ఎంతో గొప్పదే. ఇక్కడ 38 సంవత్సరాలు కోనేటి దగ్గర పడున్నవాడు పొందుకున్నాడు. అదేవిధంగా నువ్వు పొందుకోవాలని, నువ్వు స్వస్థత పొందాలని, నువ్వు విడుదల పొందాలని ప్రభు ఆయన యేసుక్రీస్తు పిలుస్తున్నాడు. రా ఆయన దగ్గరికి, ఆయన దగ్గరికి వస్తే నీ జీవితాల్లో ఆయన కార్యాలు చేస్తాడు. నువ్వు నశించుకోకుండాలని, నువ్వు నరకాగ్నికి వెళ్ళకూడదని ప్రభు అయిన యేసుక్రీస్తునితో మాట్లాడుతున్నాడు. భూమి గతించిన ఆకాశం గతించిన కానీ నా మాట సున్నా కానీ పొల్లు పోదు. కనుక మనం నువ్వు దేవుడి అందు విశ్వాసం ఉంచినప్పుడు నేను దేవుడు నిన్ను రక్షిస్తాడు, దేవుని అందు నమ్మిక ఉంచినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు.
యేసయ్య నిన్ను ఆశీర్వదించేవాడు. ఆయన గొర్రెల పోవు ద్వారం. ఆయన యేసు ప్రభు సెలవిచ్చాడు, నేను మంచి గొర్రెల కాపరనే, గొర్రెల కొరకు కాపరే ప్రాణం పెట్టాడు, మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు, మన కోసం ఆయన రక్తం కార్చాడు. నీకు నిత్య జీవం ఇవ్వటానికి, దేవుని యొక్క రాజ్యానికి వారసుడిగా అవటానికి, నువ్వు నీతిమంతురాలుగా మార్చబడటానికి, నీతిమంతుడిగా మార్చడానికి ప్రభు ఆయన యేసుక్రీస్తు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన దగ్గరికి వస్తే ఆయన నీ జీవితంలో ఆయన కార్యాలు చేస్తాడు. మమ్మల్ని పాపమును నడిపించేవాడు ప్రభు ఆయన యేసుక్రీస్తే, మమ్మల్ని నీతిమంతులుగా మార్చేవాడు ప్రభు ఆయన యేసుక్రీస్తే, మమ్మల్ని ఆశీర్వాదకరంగా మార్చేవాడు ప్రభు ఆయన యేసుక్రీస్తే. ఆయన అందు విశ్వాసం ఇచ్చినప్పుడు ఆయన నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడాను స్తోత్రములు, పరిశుద్ధుడాను స్తోత్రములు, సర్వోన్నతుడాను స్తోత్రములు, సర్వాధికారిని స్తోత్రములు. ప్రభా, 38 సంవత్సరాలు కోనేటి దగ్గర పడి ఉన్నవాడిని నువ్వు బాగు చేసావు నాయన. ప్రభా, అతడు ఆ స్థితిలో ఉన్న ఎరిగి ఆ స్థితి నుండి విడిపించిన యేసయ్య, ఎంతమంది అయితే లైవ్లో ఉన్నారో ఆ స్థితి నుండి విడిపించిన ఆయన, ఆ సమస్య నుంచి విడిపించిన ఆయన. ప్రభా, నీ బిడ్డలను బాగు చేయనాయన, నువ్వు స్వస్థపరిచేవాడు నాయన, నువ్వు బ్రతికించేవాడు నాయన, నువ్వు బాగు చేసేవాడు నాయన. నీ పొందిన గాయములు చేత స్వస్థత కలదు ప్రభా. నీ బిడ్డలను స్వస్థపరచండి, నీ బిడ్డలను బాగు చేయండి, నీ బిడ్డలకు కావలసిన ఆరోగ్యమును దయచేయండి, నీ బిడ్డలను ఆశీర్వదించండి, నీ బిడ్డలను రక్షించండి, నీ బిడ్డలు విడిపించండి, సహాయించండి. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మా అడ్రస్ పొన్నూరు 20వ వార్డు ఇస్లాంపేట. మీ ప్రార్థన అవసరతల కొరకు 82 97 37 65 61. మరలా ఇంకోసారి 82 97 37 65 61. ప్రైజ్ ది లార్డ్.